మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఈరోజు టెపిసోడ్లో మిత్ర ఇప్పుడు ఇప్పటికిప్పుడు నాకు మనీషాకి నిశ్చితార్థం జరుగుతుందంటే అది కేవలం నీ వల్లనే లక్ష్మి పరువు పోతుందని మనీషా సూసైడ్ వరకు వెళ్ళింది దానిని ఆపడానికే ఇప్పుడు మా అమ్మ ఈ నిశ్చితార్థం నిర్ణయం తీసుకుంది ఇప్పుడేమో నీకు కోపం వస్తుంది కదా ముమ్మాటికి ఇదంతా నీ వల్లే జరుగుతోంది అని మిత్ర అంటుంటే అంటే అందరూ అపార్థం చేసుకున్నట్లే మీరు కూడా నన్ను అపార్థం చేసుకున్నారు కదా మిత్ర గారు అని లక్ష్మి అంటుంది ఏంటి అపార్థం చేస్తే అని మిత్ర అంటాడు అవును మీరు నన్ను అర్థం చేసుకోలేదు నేను ఎప్పుడు ఎలా ఆలోచిస్తానో నా మనస్తత్వం మీరు అస్సలు అర్థం చేసుకోలేదు కాబట్టి ఇప్పుడు మీరు ఇలా మాట్లాడుతున్నారని లక్ష్మి అంటుంది అసలు ఎవరు ఎలాంటి వారి కూడా వాళ్ళు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటాను అటువంటిది ఒక మనిషి జీవితాన్ని నేను పేపర్కి ఎక్కిస్తానా నేను ఆ న్యూస్ ఇచ్చి ఒక మనిషి బాధపడేలా చేస్తానా ఇంత తెలిసి కూడా మీరు నా వ్యక్తిత్వాన్ని మీరు అర్థం చేసుకోలేదే నా మీద నాకే జాలేస్తోంది నాకు చాలా బాధేస్తోంది అని లక్ష్మి బాధపడుతూ చెప్తూ ఉంటుంది లక్ష్మి ఇప్పటికిప్పుడు నువ్వు మాట మార్చకు నువ్వు చేసిన దాన్ని కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నించకు అందరూ ఇలా మాట్లాడుతున్నారంటే అందులో ఎంతో కొంత నిజం ఉండనే ఉంటుంది కదా నీ వల్లనే కదా మనీష సూసైడ్ వరకు వెళ్ళింది అటువంటి పరిస్థితి తీసుకురాకుండా నువ్వు చాలా జాగ్రత్తగా పడాలి మిత్రగారు అర్థం చేసుకోలేదు అది ఇది అని మాట్లాడితే ఎలా నువ్వు అవన్నీ ఆలోచించాలి కదా అని మిత్ర అంటాడు సరే మిత్ర గారు అందరు కళ్ళ గంతలు కట్టుకున్నారు వాళ్ళ అపోహల్ని కూడా నేను దూరం చేయలేను ఏదో ఒకరోజు మీ కళ్ళకు ఉన్న గంతలు అపోహలు అన్నీ కూడా దూరం అయిపోతాయి అప్పుడు నేనేంటో మీరు తెలుసుకుంటారు దానికి కాలం కోసం మనం వెయిట్ చేస్తూ ఉండాలి ఆ రోజు త్వరలోనే వస్తుందని నేను అనుకుంటున్నాను అంతవరకు నేనేమి చేయలేనని చెప్పి లక్ష్మి అక్కడి నుంచి వెళ్తుంది లక్ష్మి తన కదిలో కూర్చొని బాధపడుతూ ఉంటుంది అప్పుడే మనీష అక్కడికి వచ్చి ఏంటి లక్ష్మి అశోకవనంలో సీత బాధపడినట్లుగా బాధపడుతూ కూర్చొని ఉన్నావా నువ్వు మీ చెల్లెలు కలిసి చేసిన ఆ పిచ్చి పనికే ఇప్పుడు మిత్రులు నా మెల్లో తాళి కట్టబోతున్నాడు అయినా కూడా ఎప్పుడో ఒకసారి ఇది జరిగి తీరవలసిందే కదా మీ వల్ల ఇది కొంచెం తొందరగా జరుగుతోందనుకో నీ వేలు పట్టినవాడు నా మెల్లో తాళి కట్టబోతున్నాడని బాధగా ఉందా బాధపడకు ఎప్పుడో ఒకసారి జరగాల్సింది కాస్త ముందుగా జరిగిపోతుంది ఇంత మంచి పని చేసినా నీ చెల్లెలకి కూడా విషయం తెలియాలి కదా నేను థ్యాంక్స్ చెప్పాలి కదా ఉండు ఇప్పుడే నేను ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్తాను అని వెంటనే మనీషా జాహ్నవికి కాల్ చేస్తుంది హలో ఎందుకు ఫోన్ చేశావు అని జాను అంటుంది నీకు థ్యాంక్స్ చెప్దామని నేను కాల్ చేశాను జాను నువ్వు ఎంతో తెలివిగా చేశానని అనుకున్నావు కదా నువ్వు చేసిన ఆ పిచ్చి పని వల్ల ఇప్పుడు నాకు ఒక మంచి బహుమానం వచ్చింది అదేంటో నువ్వు తెలుసుకోవాలని ఉందా అని అనడంతో ఏంటి అది అని జాను టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది నాకు మిత్రకి నిశ్చితార్థం ఫిక్స్ చేశారు అని అనడంతో ఏంటి నిశ్చితార్థం ఫిక్స్ చేశారా అని జాను టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది అవును నువ్వు చేసిన పిచ్చి పనికి నువ్వు ఇచ్చిన అనవసరపు ఆ ఇన్ఫర్మేషన్ వల్ల ఇప్పుడు నా నిశ్చితార్థం ఫిక్స్ అయిపోయింది నేనైతే చాలా హ్యాపీ నువ్వు ఈ పని చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ నువ్వు తీసుకున్న గోతులో నువ్వే పడిపోయావు కదా ఇలాంటప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలని నువ్వేమీ రిహార్సల్స్ చేసుకోని అవసరం లేదు ఏదో ఒక విధంగా బాధపడుతూ ఉండు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అంటూ ఫోన్ పెట్టేస్తుంది చూడు లక్ష్మి నువ్వు చెప్పే మాటలు ఈ ఇంట్లో ఎవరూ కూడా వినరు ఈ నిశ్చితార్థం జరుగుతుంది పెళ్ళి జరుగుతుంది అని అంటే నువ్వు కళలు కంటూ ఉండు మనీషా నిశ్చితార్థం జరగనే జరగదు పెళ్ళి కూడా జరగదు అని లక్ష్మి అంటుంది చూడు నువ్వు కళలు కంటున్నావు అనేది నేను కాదు నిశ్చితార్థం జరుగుతుంది తాలి కట్టిన తర్వాత ఓ ఇదంతా నిజమేనా అని బాధపడుతూ కూర్చుంటావు జరిగేది ఇదే కదా అని అంటే ఇంట్లో వాళ్ళందరికీ కళ్ళకు గంతలు కట్టేసి నువ్వు చెప్పిందే వింటారని అనుకుంటున్నావేమో అది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు అని అంటే నువ్వు కళలు కంటూ ఉండు లక్ష్మి జరగాల్సింది మొత్తం జరిగిపోతుంది అని చెప్పి మనీషా నుంచి వెళ్తోంది ఈ నిశ్చితార్థం ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదు నువ్వే కాపాడాలి దేవుడా అలా గనక జరిగితే మిత్రగారికి ఇంకా ప్రమాదాలు ఎక్కువైపోతాయి అని లక్ష్మి వేడుకొంటూ ఉంటోంది ఇద్దరు రౌడీలు అన్నం తీసుకొని కట్టి పడేసి ఉన్న దీక్షితులు గారి దగ్గరికి వస్తారు రే పెద్దైనా ఇదిగో అన్నం తిను అంటే స్పృహలో లేకపోవటంతో పలక్కుండా దీక్షితులు గారు అలాగే ఉంటారు రే చాలా ఒళ్ళు వేడిగా ఉందిరా ఒంట్లో బాగులేనట్లు ఉందిరా అని చెయ్యి పెట్టి చూసి రౌడీలు మాట్లాడుకుంటూ ఉంటారు వెంటనే మేడంకి కాల్ చేస్తామని దేవయానికి కాల్ చేసి ఆయనకి చాలా జ్వరంగా ఉంది మేడం ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉంటారు అప్పుడే మనిష అక్కడికి వచ్చి ఏంటంటే ఏమైంది అని అంటే దీక్షితులు గారికి ఆరోగ్యం బాగోలేదంట మనీషా అని దేవయాని చెప్తుంది అయితే ఇప్పుడు ఏం చేద్దాం అని ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు ఇంకో పక్క లక్ష్మి కిచెన్లో ఆలోచిస్తూ ఉంటే అప్పుడే జయదేవ్ బామ్మ అక్కడికి వస్తారు చూడమ్మా లక్ష్మి మనం ఒకటి తలిస్తే దైవం ఇంకోటి తలుస్తాడన్నట్లు ఇప్పుడు నిశ్చితార్థం జరిపిస్తోంది అరవింద అసలు మాట ఇండం లేదు ఏం చేయాలో అర్థం కావటం లేదు అని అంటే మీరే అన్నారు కదా మామయ్య గారు మనం ఒకటి తలిస్తే దైవం ఇంకోటి తలుస్తారని చివరికి ఆ దైవం ఏది తలిస్తే అదే జరిగేలా చేస్తాడు అయినా కూడా మీరు ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వకండి మామయ్య గారు మీరు మళ్ళీ చెట్ అయిపోతారు కాబట్టి ఈ నిశ్చితార్థం ఏదో ఒక విధంగా నేను ఆపేస్తాను పడితే నా మీద ఇంకొక నింద పడుతుంది అంతే కదా అదే మీరు ఏదైనా చేశారంటే మీరు కూడా వ్యతిరేకం అయిపోతారు వద్దు మామయ్య గారు నేను చూసుకుంటాను ఈ నిశ్చితార్థం జరిగితే ఆయనకి ప్రమాదాలు ఇంకా ఎక్కువైపోతాయి ఆయన్ని కాపాడుకోవడానికి నా ప్రాణమైన అడ్డు వేస్తాను ఏదో ఒక విధంగా ఆపేస్తాను అని అంటే నువ్వు తీసుకున్నంత తేలిగ్గా మేము తీసుకోలేకపోతున్నాము లక్ష్మి అని బామ్మ అంటుంది అవునమ్మా అయినా కూడా ఏదో ఒక విధంగా జాగ్రత్తగా చెయ్యి ఏం చేస్తావో నాకు కూడా అర్థం కావటం లేదు అని అంటే నేను చూసుకుంటాను లేండి మామయ్య గారు అని లక్ష్మి చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది చూడండి దీక్షితులది ముసలి ప్రాణం అలాగే వదిలేస్తే ప్రాణాలు పోయే అవకాశం ఉంది హాస్పిటల్కి తీసుకెళ్లి బాగైన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి కట్టిపడేయండి ఆయనకి ఏమీ కాకూడదు జాగ్రత్త అని ఫోన్లో చెప్పటంతో అలాగే మేడం అని రౌడీలు అంటారు ఫోన్ పెట్టేసి తల ఎత్తి చూడగానే గుమ్మం దగ్గర లక్ష్మి ఉంటుంది ఏంటి కొంప తీసి లక్ష్మి వినేసిందే ఏంటి అని మనీషా మనసులో టెన్షన్ పడుతూ ఉంటుంది పైకి మాత్రం ఏంటి లక్ష్మి ఎందుకు అలా చూస్తున్నావు ఎందుకు ఇక్కడికి వచ్చావు అని అంటే ఈ నిశ్చితార్థం జరగదని నీకు మరొకసారి గుర్తు చేయటానికి వచ్చాను మనీషా అని చెప్పి లక్ష్మి అక్కడి నుంచి వెళ్తుంది చూసారా అంటే ఎంత కాన్ఫిడెంట్గా చెప్పి వెళ్తోందో తను ఏది జరగదని తెలిసి కూడా ఎలా మాట్లాడి వెళ్తోందో అని మనీష అంటే కొంతమంది మేకపోతు గాంభీర్యం నటిస్తూ ఉంటారు మనీషా తను చెప్పేది ఏది జరగదు మొట్టమొదటిసారి మిత్రని నిన్ను దగ్గర చేసే అవకాశం వచ్చింది ఈ నిశ్చితార్థం జరిగి తీరుతుంది అని దేవయాని అంటుంది తర్వాత రౌడీలు రే మనీషా మేడం ఆ దీక్షితులు గారిని హాస్పిటల్కి తీసుకువెళ్ళి మళ్ళీ రేపు తీసుకొచ్చేయమని చెప్పారా పదం రా వెళ్దాం అని రౌడీలు అంటుంటే అప్పుడే దీక్షితులు లోపల నుంచి ఇదంతా వింటూ ఉంటాడు ఏంటి నన్ను కిడ్నాప్ చేయించింది మనీషనా అసలు తనకేం అవసరం వచ్చింది నన్ను కిడ్నాప్ చేయమని చెప్పటానికి ఈ విషయం వెంటనే లక్ష్మికి తెలియజేయాలి నేను ఇలాగే మూర్చపోయినట్లు నటించాలి అని మళ్ళీ మూర్చపోయినట్లు నటిస్తూ ఉంటాడు తర్వాత జాను లక్ష్మికి కాల్ చేసి అక్క నేను నీతో ఒక విషయం మాట్లాడాలి అది ఇంట్లో మాట్లాడడం మంచిది కాదు నేను మీ ఇంటికి దగ్గరలోనే ఉన్నాను నువ్వు బయటికి రా అక్క మాట్లాడాలి అని అంటే సరే జాను వస్తున్నానని లక్ష్మి బయలుదేరి వస్తూ ఉంటుంది అప్పుడే మిత్ర ఆఫీస్కి వెళ్తూ ఉంటే సోఫాలో కూర్చున్న అరవింద మిత్రా ఇలా రా ఈరోజు నువ్వు ఆఫీస్కి వెళ్ళన అవసరం లేదు అని అంటే ఎందుకు మామ్ అని మిత్ర అంటాడు ఈరోజు పంతులు గారు నిశ్చితార్థ ముహూర్తం పెట్టడానికి వస్తున్నారు నువ్వు కూడా ఇంట్లో ఉంటే బాగుంటుంది అని అరవిందే ంద చెప్తుంటే అప్పుడే మనీషా దేవయాని అక్కడికి వస్తారు ఏంటంటే నిజంగాన రోజు పంతులు గారు వచ్చి నిశ్చితార్థ ముహూర్తం పెడతారా మీరు ఇంత తొందరగా రెస్పాండ్ అవుతారని నేను అసలు అనుకోలేదో అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది అని మనీషా అంటే కొన్ని విషయాల్లో ఇలాగే తొందరపడాలి మనీషా నేను నీకు మాటిచ్చాను కదా అని అరవింద అంటోంది అప్పుడే లక్ష్మి బయలుదేరి వెళ్తూ ఉంటే లక్ష్మి వినాలనే కావాలనే దేవయాని అవునక్క నువ్వు చేసే పనులు కొంతమంది తలతిక్క మనుషులకి బాగా అర్థం అవ్వాలి అర్థం కాకుంటే మనమేమీ చేయలేము అని అంటే అవును నేను ఒకసారి చెప్పాను కదా ఈ నిశ్చితార్థం గురించి బయట వాళ్ళకి ఎవరికీ తెలియకూడదని ఇప్పుడు మళ్ళీ కూడా గుర్తు చేస్తున్నాను ఈ నిశ్చితార్థం గురించి బయట వాళ్ళకి అసలు తెలియకూడదు ఈ విషయం తెలుసుకొని నడుచుకుంటే బాగుంటుంది అని లక్ష్మి వినాలనే అరవింద్ కూడా చెప్తూ ఉంటుంది అయితే మిత్ర కొంచెం బాధపడుతూ లక్ష్మి వైపు చూస్తూ ఉంటే మనీషా సంతోషపడుతూ చూస్తూ ఉంటుంది అప్పుడే లక్ష్మి చూడండి అత్తయ్య గారు మీరు ఎవరికి ఈ విషయం చెప్తున్నారో నాకు చాలా బాగా తెలుసు నేను ఎప్పుడైతే మిత్రగారు నా మెల్లో తాళి కట్టారో అప్పుడే నేను మెట్టినింటి గౌరవం నిలబెట్టాలని అనుకున్నాను మెట్టినిండ్లు తల దించుకునేలా నేను ఎప్పుడూ చేయలేదు మా తాతయ్య గారు కూడా నాకు అలాంటిది నేర్పించలేదు నేను మిత్రగారి నుంచి విడాకులు తీసుకుంటున్నంత మాత్రాన మెట్టినింటి గౌరవం తల దించుకునేలా చేస్తానని మీరు నన్ను అనుమానించను అవసరం లేదు అవమానించను అవసరం లేదు ఎలా నడుచుకోవాలో నాకు చాలా బాగా తెలుసు అని అరవిందకి గట్టి సమాధానం లక్ష్మి ఇస్తోంది దాంతో దేవయాని ఏంటి లక్ష్మి ఏంటి ఈ తల బీడ్సుతనంతో మాట్లాడుతున్నావు నీ ఎదురుగా ఎవరు ఉన్నారో నువ్వు తెలిసి మాట్లాడుతున్నావా అంటూ నిలదీస్తూ ఉంటుంది చూడండి చిన్నత్తయ్య గారు నేను ఎవరి గౌరవం తగ్గేలా మాట్లాడడం లేదు ఎవరు తల దించుకునేలా కూడా మాట్లాడడం లేదు అనవసరంగా మీరు మధ్యలో దూరి ఇలా మాట్లాడకండి అని అనడంతో చూసావా అక్క లక్ష్మి ఎలా మాట్లాడుతుందో అత్తయ్యగా మీకు గౌరవం ఇవ్వటం లేదు నా మాటకు కూడా గౌరవం ఇవ్వట్లేదు అని దేవయాని అరుస్తూ ఉంటే ఇది తల తనం కాదు చిన్నత్తయ్య గారు ఇది ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం అంటారు ఆత్మగౌరవం దెబ్బతింటుంటే చూస్తూ నేనైతే ఊడుకోను ఎవరినైనా నిలదీస్తాను ఏదైనా అడుగుతాను అని లక్ష్మి చాలా కాన్ఫిడెంట్ గా చెప్తోంది చూడు లక్ష్మి నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా మామ్కి ఎవరు కూడా ఎదురు చెప్పరు నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు అని అంటే ఇది ఆత్మగౌరవం కాపాడుకోవడం అని చెప్పాను కదా నా మీద నింద పడుతుంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను మీరు తలదించుకునేలా నేను చేయనని చెప్పాను ఇప్పుడు నేను అలా మాట్లాడని కూడా మాట్లాడలేదు నా మూలంగా ఈ నిశ్చితార్థం విషయం బయట వాళ్ళకి ఎవరికీ అయితే తెలీదు నా మూలంగా అసలు తెలియనివ్వను ఇప్పుడు మీకందరికీ కూడా సంతోషమే కదా అని చెప్పి లక్ష్మి అక్కడి నుంచి వెళ్తుంది